మాతృదేవోభవ. నిన్ను నమ్మి సమస్త దేవతల నిందే ద్రోషితిన్ జగన్మాత, నిన్ను నమ్మి సమస్త దేవతల నిందే ద్రోషితిన్ యాత్రలో ఎన్నన్ గుండెల నుండు దైవమని భార్యన్ గూడను పెంచితిన్ అన్నన్నా అన్నన్నా. షష్టికి పూర్తి అయినది ఇక సాయం సంధ్యలో నుండి ఓ చిన్నారీ పరదేవత, ఓ చిన్నారి పరదేవత ఎప్పుడు దర్శింపంగనవునో నిను, ఓ చిన్నారి పరదేవత ఎప్పుడు దర్శింపంగనవునో నిను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1314 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 14 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకాయై నమః. 16 17వ నాము. వదవోం వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః. వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లికాయై నమః. అమ్మవారి యొక్క కనుబొమ్మలని వర్ణిస్తున్నాడు ఇక్కడ. చిల్లిక అంటే కనుబొమ్మలు, భ్రూలత అంటారు దాన్ని. భ్రూ అంటేనే ఈ భాగం, కనుబొమ్మల మధ్య భాగం. దాన్ని లత అండం అంటే ఈ కనుబొమ్మలు కూడా కలిపి, అందుకే దానికి చిల్లి చిల్లిక రెండు మాటలు ఉన్నాయి. సంస్కృతంలో ఎప్పుడు కప్రత్యయం చేరితే కొంచెం అల్పార్థంలో అని వాడతారు దాన్ని, తక్కువ అనే అర్థంలో, చిన్నది అనే అర్థం, అది ఒక ముద్దు అనే అర్థంలో కూడా వాడతారు. అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఎలా ఉన్నాయి? వదన స్మర మాంగళ్య గృహ, ఆవిడ వదనం మన్మధుని యొక్క మంగళ గృహంలో ఉంది. స్మర మాంగళ్య గృహం, మన్మధుడే కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు అనుకుందామండి. రతీదేవిని వివాహం చేసుకున్నాక, వివాహం అయితే ఇంటివాడు అయ్యాడంటారు, ఇల్లు కట్టుకోవాలని లేదుగా, తర్వాత ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఆ ఇంటికి కట్టినటువంటి తోరణం ఎలా ఉందంటే అమ్మవారి కనుబొమ్మలంతా అందంగా ఉంది. అమ్మవారి కనుబొమ్మలు ఎలా ఉన్నాయి అంటే మన్మధుని యొక్క మాంగళ్య గృహానికి కట్టిన తోరణంలా ఉన్నాయి. సరిగ్గా ఈ కనుబొమ్మలు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలాగ తోరణాకారంలోనే ఉంటాయి. కవుల యొక్క పోలికలు అలా ఉంటాయి. అంటే ముఖానికి ఈ కనుబొమ్మలు ఎంత అందంగా ఉంటాయండి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. అందుకే దానికి ఏమీ రంగులు పుయ్యకూడదు. ఈ ఊరికి పెన్సిల్తో అటుగీసి ఇటుగీసి సాగదీయకూడదు, దాని ఊరికే కత్తిరించకూడదు. మగాళ్ళు కూడా ఈ మధ్య కనుబొమ్మలు కత్తిరించడం మొదలుపెట్టారు. కత్తిరించిన కొద్దీ పెరుగుతాయి, వెంట్రుక లక్షణం అది. కత్తిరించిన కొద్దీ పెరుగుతాయి. కత్తిరించడం మానేసి ఓ చిన్న ఉపాయం చెబుతున్నా, రోజు పొద్దున స్నానం చేయగానే తలదూకున్నప్పుడు ఇది కూడా ఇలా ఒక్కసారి అనుకుంటే మగాళ్ళైనా ఆడాళ్ళైనా అంతే సరిపోతుంది. ఇంకేం కాదు, ఒక్కసారి ఇలాగా రోజు ఓసారి, సాయంత్రం కూడా మొహం కడుక్కుంటే మళ్ళీ ఓసారి అంతే, ఇలా ఇలా ఓసారి అనుకుంటే అయిపోయింది, ఇంకా సరిపోతుంది అక్కడికి. దానికోసం మనం దీనికో పెన్సిలు, దానికో పెన్ను, దీనికో గుణపం, దానికో గడ్డపార పెట్టి మొత్తం ఇక్కడ వ్యాయామం. దానికి మళ్ళీ ఓ స్పెషల్ బ్యూటీషియన్, కనుబొమ్మల స్పెషలిస్ట్. ఇక ముందు బ్యూటీషియన్లు కూడా అవయవానికి ఒకడు వస్తాడు బాగా వృత్తి పెరిగాక. వీరు ముఖానికి మేకప్ వేస్తారండి, చేతికి ఎయిరండి, చేతికి ఇంకోటి వస్తారు ఇక్కడ, చేతికి ఒకడు మూతికి ఒకడు. ఇంక స్పెషలైజేషన్ ప్రత్యేకీకరణలు పెరుగుతూ ఉంటాయి ఇంకా, ఎందుకంటే వెర్రి ముదిరింది బాగా. నిజానికి కనుబొమ్మలు అందంగా ఉండాలంటే ఏ రంగు వేయకుండా, ఏ పెన్సిల్ వాడకుండా, పొద్దున్న సాయంత్రం స్నానం చేసి తల దువ్వుకున్నప్పుడు ఒక్కసారి ఇలా అలా దగ్గరికి చేర్చి ఇలా ఇలా అనుకుంటే అయిపోయింది మొత్తం. అంత రోజు అదే అలవాటు అలాగే ఉంటుంది, అలాగే ఉంటాయి. ఎంత ఉండాలో అంత ఉంటాయి. ఊడేనాడు ఊడితే, పోయేనాడు పోతే, దాని గురించిన బెంగ వద్దు. అప్పుడు ఖచ్చితంగా మన కనుబొమ్మలు, మన ముఖం అనేటువంటి మంగళ గృహానికి తోరణంలాగే ఉంటాయండి. అమ్మవారి ముఖం, అమ్మవారి మంగళ తోరణం, అమ్మవారి కనుబొమ్మలను ఆలోచించవద్దు. మన జీవితంలోకి అమ్మవారిని ఆహ్వానిస్తేనే లలితా సహస్రం అర్థమవుతుంది, లేకపోతే అదేదో మహిమ జరిగిపోతుందని కూర్చుంటాం అంతే. అక్కడ మనం భావించినప్పుడు ఏమీ జరగదు, మనం భావిస్తేనే జరుగుతుంది. మన కనుబొమ్మలు కూడా అమ్మవారి కనుబొమ్మలాగే అందంగా ఉండేలా చూసుకోవాలి. దాని కృత్రిమమైన రంగులేవి పూయొద్దు. అప్పుడు ఖచ్చితంగా ముఖం అనేది మన్మధుని మంగళ గృహంలా ఉంటే దానికి కట్టినటువంటి తోరణంలాగే కనుబొమ్మలు ఉంటాయి. వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక. ఇది మన్మధుని మాంగళ్య గృహం అనడం ఎందుకు? కనుబొమ్మలు అంటే అర్థమేమిటి? కనుబొమ్మలు కదా, అవి కను పైనే కదా బొమ్మలు, కనుల మీద ఉండే బొమ్మల లాంటి ప్రాంతాలే కనుబొమ్మలు కదా. ఈ సృష్టి, సృష్టి మొత్తం కళ్ళల్లోంచి ఏర్పడింది. అది ముందు ముందు మనకు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళహి అన్న నామం దగ్గర మరింత స్పష్టమవుతుంది.
భగవంతుని యొక్క కళ్ళల్లోంచి ఈ సృష్టి ఏర్పడింది. చూపుల్లోంచి ఏర్పడేవి ఏమిటి? కళలు. కాబట్టి కళ ఎంత మిథ్యో సృష్టి కూడా అంతే మిథ్య. బ్రహ్మసత్యం జగన్ మిథ్య. ఎవరు చూపుల్లోంచి ఏర్పడినా చూపుల్లోంచి కళలే వస్తాయి. చూసిన వస్తువులే కళలోకి వస్తాయి. చూడని ఎందుకు వస్తాయి? వాటి జ్ఞాపకాలు, వాటికి సంబంధించిన మన ఆలోచనలు, విమర్శలు, ప్రతి విమర్శలు, రాగద్వేషాలు అన్నీ కలిపి అట్టగట్టి లోపల 72,000 నాడుల్లో స్థిరపడి రాత్రి మనం పడుకున్నప్పుడు కళ్ళలోకి వస్తాయి. కళల రూపంలో వస్తాయి. కొన్ని వస్తాయి, కొన్ని రావు, కొన్ని సగంలో ఆగిపోతాయి, కొన్ని పూర్తిగా వస్తాయి, రకరకాలుగా ఉంటాయి. అంచేత సృష్టి ఎటువంటిది అంటే కళ, కళ లాంటిది. ఈ సృష్టి అంతా ఒక గృహము అనుకుంటే, సృష్టి అంతా ప్రపంచం అమ్మవారి యొక్క ఇల్లు అనుకుంటే, దానికి కట్టిన తోరణమే ఆవిడ కనుబొమ్మలంటే పరమాకర్షకమైన జగన్మాయ. అది ఇక్కడ ఉద్దేశం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లిక. మనం కొత్తగా గృహప్రవేశమైనటువంటి ఇంట్లోకి వెళుతుంటే ముందు ఆ తోరణమే చాలా అందంగా ఉంటుంది. లేత మామిడాకులు తెచ్చి తోరణంగా కట్టాలి. ఎండిపోయినవి, బూజుబట్టినవి, ముదిరిపోయినవి కట్టకూడదు. పూర్వం అయితే అన్ని ఇళ్ళు కింద పేడతో అలికి ఉండేవి. ఈ తోరణాలన్నీ లేత మామిడాకులతో కట్టేవారు. పెళ్ళిళ్ళకు కూడా తాటాకు పందిరి వేసి కింద పేడతో అలికి పైన తోరణాలు కట్టేవారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ మొత్తం వచ్చినటువంటి జనమంతా రావడం వల్ల అక్కడ కొన్ని దుర్వాయువులు వ్యాపిస్తాయి. రకరకాల కారణాల వల్ల, ఇంకా వ్యాఖ్యానిస్తే బాగుండదు ఎందుకనేది, రకరకాల కారణాల వల్ల 1,000 మంది 100 మంది జనం కలిశారంటేనే బాగా వాయువులు, దుర్వాయువులు వ్యాపిస్తే 1,000 మంది కలిస్తే చెప్పక్కర్లేదు. వీళ్ళు ఎంత ఖరీదైన బట్టలు కట్టుకున్నా చెమట పడుతూనే ఉంటుంది. చెమట పట్టిన కొద్దీ వాసన ఎక్కువతూనే ఉంటుంది. ఇది మొత్తం పోవాలంటే ఈ దుర్వాయువులు హరించే శక్తి ఇటు పేడకి అటు మామిడాకి ఉంది. అందుకని ఒక రసాయనిక చర్య రెండింటి మధ్యలో జరిగి అక్కడ వచ్చిన వారికి కూడా అనారోగ్యాలు కలగకుండా అది చూస్తున్న తోరణాలు అంత మంచివి. అందుకని ప్రతి గుమ్మానికి కట్టేవారు. పైగా చూడడానికి కూడా చాలా బాగుంది. హిందువుల ఆచారాల్లో ఇప్పుడు భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక కోణాలు మూడు ఉంటాయి. ఈ తోరణాలు కట్టడంలో భౌతికమైనటువంటి కోణం ఏమిటంటే ఆరోగ్య సంబంధమైన విషయం. మానసికమైన కోణం ఏమిటంటే చూడగానే చాలా పచ్చని తోరణం కట్టిన ఇల్లమ్మ అని అందమైన భావన కలగడం, అందంగా కనపడటం. ఇక ఆధ్యాత్మికమైనది ఏమిటి అంటే ఆ తోరణమే మొత్తం సృష్టి అనేటువంటి ఇంటికి అమ్మవారు కట్టింది. ఆ తోరణం ఎక్కడుంది అంటే ఆవిడ కనుబొమ్మల రూపంలో ఉంది. అది పరమాకర్షకమైన జగన్మాయ. అంచేత ఆవిడ భ్రూ విలాసం ప్రకారం నడుస్తుంది మొత్తం అంతా. సౌందర్య లహరిలో శంకరాచార్య కూడా చెబుతారు, ఒక నీ భ్రూ విలాసాన్ని బట్టి బ్రహ్మ విష్ణు రుద్రులు తమ పని తాము చేస్తున్నారమ్మా అంటారు. ఒక్కొక్క యజమాని, ముఖ్యంగా యజమానురాలు ఉంటుందండి. ఒక్కో ఇంట్లో మంచి ఆడపెత్తనం ఉన్న చోట ఎలా ఉంటారంటే మంచి గట్టిగా ఉంటారు. ఎలా చూస్తుంది ఒక ఆవిడ ఎడమ కన్ను రెప్పెత్తి మొత్తం నౌకర్లందరూ సరిగిపోతారు. అటువంటి పెత్తనం నిజంగా ఉండవలసిందే ఉంటుందండి. మగాడు అలాగే ఉంటాడు. ఒక్కోసారి ఆడవాళ్ళు మాత్రం నిజంగా వాళ్ళు పెత్తనం చేయదలుచుకుంటే కన్నీరెప్ప పైకెత్తితే చాలండి, సరిగిపోతారండి. ఆ చూపులో చాలా విశేషాలు ఉంటాయండి. మేనేజింగ్ యజమానుల చోట్లో కూర్చున్నటువంటి స్త్రీలు కూడా కంటి చూపుతోనే సమస్యలను పరిష్కరిస్తారు. పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదండి, స్త్రీకి ఆ శక్తి ఉంది. అందులో అనేక అర్థాలు ఉంటాయి. ఎవడికి వెళ్ళవలసిన అర్థం వాడికి వెళ్ళిపోతుంది. అలాగ అమ్మవారు మొత్తం మణిద్వీపంలో ఉండి ఈ సృష్టి మొత్తాన్ని తన భ్రూ విలాసంతో నడిపిస్తోంది. ఇది పరమాకర్షకమైనటువంటి జగన్మాయ అని చెప్పడం కోసం మనకు చెప్పాడు. అందుకని మనం ఏం చేయాలి, ఈ నామాలు బాగా మనకు అర్థం కావాలి, వంటబట్టాలి, అన్వయం చేసుకోవాలి అంటే ఎక్కడ మనం గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి, ఉపనయనాలకి, శుభకార్యాలకి వెళ్ళినా సరే అక్కడ తోరణం కనపడగానే దాన్ని అమ్మవారి కనుబొమ్మలుగా భావించాలి. కనుబొమ్మలని తోరణంగా భావించడం ఉపమానమైనప్పుడు తోరణాన్ని కనుబొమ్మల్లా భావించడం కూడా పద్ధతేగా. ఏదో అమ్మాయి ముఖం చంద్రబింబంలా ఉంది అంటే అమ్మాయి ముఖం కనపడగానే చంద్రబింబం గుర్తొస్తుంది, కానీ చంద్రబింబం కనపడగానే కూడా అమ్మాయి ముఖం గుర్తు రావచ్చు కదా, తప్పేముంది? అప్పుడు మన భావన మరింత విశాలం అవుతుంది. విగ్రహానికి, దేవాలయానికి, మూర్తి పూజకి పరిమితం కాకుండా విశ్వరూపంలో భగవంతుడిని చూడగలుగుతాం మనం. ఎక్కడ తోరణం కనపడినా అక్కడ అమ్మవారి యొక్క కనుబొమ్మ అది అని మనం అర్థం చేసుకుంటే అక్కడ మనం అపవిత్రం ఎందుకు చేస్తామండి? ప్లాస్టిక్ కాగితాలు ఎందుకు బారేస్తామండి? ప్లాస్టిక్ పళ్ళాలు ఎందుకు బారేస్తామండి? ఎక్కడ తిన్న చెత్త అక్కడే ఎందుకు బారేస్తామండి? ఇక్కడ అమ్మవారి కనుబొమ్మలు ఉన్నాయి, అమ్మవారు చూస్తోంది. అందుకని మనం ఈ పని చేయకూడదనే భావన రాదు. ఈ నామాలు చెప్పడంలో ఉద్దేశం అది. వదనస్మవం వదనస్వర మాంగళ్య గృహతోరణ చెల్లికాయ నమః 18వ నామం.
వదనస్మరమాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః 18 ఓం వక్త్రలక్ష్మీ పరివాహచలన్ మీనాభలోచనాయై నమః. ఈ కనుబొమ్మలు వర్ణించగానే కళ్ళను వర్ణిస్తున్నాడు. సరిగ్గా పయనించేదాక చంపక అశోక పున్నాక సౌగంధికల సత్కచ కురువిందమణశ్రేణీ కనత్ కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దిలక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక వదనస్మరమాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన. ముఖం వక్త్ర లక్ష్మీ పరీవాహ అన్నాడు. చలత్ మీన చలన్ మీన చలన్ మీన ఆభ చలన్ మీనాభ లోచన. వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన. వక్త్రము అంటే ముఖం. వక్త్ర శబ్దాన్ని నోరు అనే అర్థంలో వాడతారు, కానీ వక్త్రం అంటే ముఖం అని కూడా అర్థం. ముఖం మొత్తం ఒక లక్ష్మీ పరీవాహం, లక్ష్మీ ప్రవాహం. మనిషి ముఖం లక్ష్మీ ప్రవాహంలా ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, ముఖ్యంగా స్త్రీల ముఖం. అందున ఎల్లాలి ముఖం ఉండాలి. ఉండాలి అని వారిని అనడం కాదు, వారు అలా ఉండేలా వీరు చూడాలి, చూస్తే ఉంటారు. లేకపోతే ఎందుకుంటారు? అచ్చిత అలాగే ఉండాలని మా ఆవిడికి చాలాసార్లు చెబుతూ ఉంటారు. చెప్పు ఉపయోగం లేదు, చూస్తే అలా ఉంటారు. ఎప్పుడు ఎడుపు మొహం వేసి కూర్చుని ఆ ఎడుపు కారణం ఏమిటో కనుక్కుంటే తెలుస్తుంది. ఎందుకుంటారు? వాళ్ళకి ఏమైనా సరదానా? అందరికీ నవ్వుతూ ఉండాలనే ఉంటుంది. అది మొగాడు కాస్త కనుక్కుంటే విషయం ఏమిటో తెలుస్తుంది. భార్యాభర్తలు కూడా కూర్చుని మాట్లాడుకోలేకపోతే ఎవరితో మాట్లాడతారు ఇంకా? అంచేత వక్త్రలక్ష్మి, వక్త్రం లక్ష్మీ పరివాహంలో ఉండాలి. ముఖ సౌందర్యం లక్ష్మీదేవి కరిగిపోయి నీరై ప్రవహిస్తే ఎలా ఉంటుంది? అలా ఉండాలి ముఖం. దానికి సహజమైన అలంకారమే చేయాలి. లక్ష్మీదేవి ఎప్పుడు కృత్రిమమైన చోట ఉండదు. అంచేత రకరకాల రసాయనాలు, లోషన్లు, పోషన్లు వాడే చోట ఆవిడ ఉండదు. సహజంగా ముఖం కడుక్కుని బొట్టెట్టుకుంటేనే ఉంటుంది ఆవిడ. మరి ముఖం అలా కళగా ఎందుకు ఉంటుందండి? లోపల ఆనందం ఉంటే ముఖం కళగా ఉంటుంది, లేదా కళంకం ఉంటుంది. కళగావాలో కళంకం కావాలో తెలుసుకోవాలి. సరే, ముఖం సౌందర్యం లక్ష్మీ ప్రవాహం లాంటిది అనగానే ఒక ఆలోచన వస్తుంది. ప్రవాహం అంటే అందులో ఏదో నాచునో చేపలనో పద్మాలనో ఏవో ఉండాలి కదా అని వస్తుంది. ఉన్నాయి. అదే వ్యాస మహర్షి చక్కని ఉపమానంతో చెప్పారు. అమ్మా, నీ ముఖం సౌందర్యం, ముఖ సౌందర్యం లక్ష్మీ ప్రవాహంలా ఉందమ్మా. అందులో చలించేటువంటి మీనముల్లాగే నీ కళ్ళు కనిపిస్తున్నాయమ్మా అని సాధారణంగా స్త్రీల నేత్రాలని చేపలతో పోలుస్తారు. ఒక కవి తెలుగులో ఎవరో ఒక ఆయన ఆక్షేపించాడు కూడాను, చేపలతో పోల్చడం ఏమిటండి, చేపలు వలలో పడతాయి, చేపలు వలలో పడతాయి కానీ స్త్రీల నేత్రాలు పురుషుల్ని వలలో పడేస్తున్నాయి. అంచేత వాటిని చేపలతో పోలిస్తే ఎలాగ వలతో పోల్చాలి కానీ అన్నాడు. వాడి బాధ వాడిది. అంచేత అది కూడా మనం ఒప్పుకోవాల్సిందే కాదండి. నాకు వీళ్ళు ఎవరో ఒక ఆధునిక కవి ఇక్కడ రాశాడు పద్యం చూశాను, చాలా బాగా చెప్పేవయ్యా అనుకున్నాను. అంచేత వలలతో పోల్చడం, వలతో పోల్చాలండి ఆడవాళ్ళ కళ్ళని, చేపలతో పోలుస్తారేమిటి ప్రపంచ కవులందరూ అజ్ఞానం అన్నాడు. వాడి ఆలోచన కూడా గొప్పది. నిజమే కదా, మరి చేపలు వలలో పడతాయి కానీ పడయ్యవు కదా. మరి స్త్రీల నేత్రాలు పురుషుల్ని వలలో పడేస్తున్నాయి, అందుకని పడేసేవాడితో పోల్చాలి కానీ పడేవాడితో పోలుస్తారు ఏమిటంటే పాపం ఆయన ఎలా పడ్డాడు ఆయన బాధ ఆయన చెప్పాడు దానికి ఏముంది. ఇక ఈ చేపల మీద చాలా విశేషాలు ఉన్నాయి నిజానికి. చేమకూర వెంకటకవి విజయ విలాసంలో చెబుతాడు ఇంకా అందమే అనమాట. చెలి చూపు బేడిసలపై నిగిడించెను అంటారు. అర్జునుడు తపస్సు చేస్తున్నట్ట, తపస్సు చేస్తూ కూడాను ఆయన చూపు ఎలా ఉందంటే సుభద్ర కళ్ళ మీద ఉందట. ఈయన తపస్సు అంతా సుభద్ర కోసమే. అది దొంగ తపస్సు దొంగమని అందరికీ తెలుసున్నదే కదా. అందుకని ఈయన దొంగ తపస్సు చేస్తున్నాడు. చేస్తున్నాడు మరేముంటే ఇంకా తపస్సు జపం 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 కొంగ జపం అన్నట్టే ఉంటుంది. అది ఆయన చూపులు ఎక్కడున్నాయంటే చేపల చెలి చూపు బేడిసలపై, సుభద్ర చూపులు అనే చేపల మీద ఉన్నాయట. అప్పుడు చామకూర వెంకటకవి ఒక మంచి గమ్మత్తైన మాట అంటాడు. చేసేటిది ఇను జపమున్ మరి వేసేటిది ఇను గాలమనుట వృధగా కుండన్. చేసేటిదియు జపమున్ మరి వేసేటిదియు గాలమనుట వృధగా కుండన్. లోకంలో ఒక సామెత ఉంది, చేసేది జపం వేసేది గాలం. అంటే దొంగ జపాలు చేస్తారు మనుషులు కొంతమంది. ఓ పక్కేమో జపం చేస్తుంటాడు, ఓ పక్కమో చేపల కోసం గాలం వేస్తూ ఉంటాడు పని లేక. ఇంత జీవహింస చేస్తూ జపం ఏమిటి? బెంగాల్లో బ్రాహ్మణులు అలాగే ఉంటారు. వాడు వేదాలు చదువుతూ చేపలు పడుతూ ఉంటారు. ఈ వేదం ఏమిటో, ఈ చేప ఏమిటో వాళ్ళు కనపడితే అడగాలి, మాకు తప్పు లేదండి అంటారు. అందుకని చేసేది జపం వేసేది గాలం అంటే దొంగ జపాలు చేస్తారన్నారు. దాన్ని సరిగ్గా శ్యామకూర కవి ఎంత అందంగా వాడుకున్నాడు అంటే
అతను ఈ వాసవి అంటే వాసవి అంటాడు, వాసవుని యొక్క నందనుడు కదా వాసవి. వాసవి చేసే తపం, అర్జునుడు చేసే తపం ఎలా ఉందంటే, సుభద్ర చూపులనే చేపల మీద దృష్టి పెట్టి జపం చేస్తున్నాడు ఆయన. ఇదని ఇదనే చేసేది జపం, వేసేది గాలం అనే మాట అర్జునుడి విషయంలో రుజువైపోయిందంటే. అలాగ రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వ్యాస మహర్షి ఈ నామ రచన చేయడంలో ఎంత ఉదాత్తమైన విషయం ఉందో చూడండి. ఈ చమత్కారాలు సరే మన కాలక్షేపం, మన సరదా, మన ఆసక్తి కోసం. కానీ అసలైన విషయం ఏమిటంటే, వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనా ఫలోచనాయ నమక. అమ్మా, నీ ముఖ సౌందర్యం అనే ప్రవాహంలో చెలించేటువంటి చేపలలాగే నీ కళ్ళు ఉన్నాయమ్మా. కళ్ళని చేపలతో పోల్చడం అంటే, మామూలుగా మనం అనుకుంటాం చేప ఆకారం ఇలా ఉంటుంది కదండి, అలాగే కంటి ఆకారం కూడా అలా ఉంటుంది. మగాళ్ళ కళ్ళు కూడా అలాగే ఉంటాయి. మా మగాళ్ళ కర్మ కాలిపోయి ఎవడు వర్ణించేవాళ్ళు లేడు మాకు. ఎంతసేపు ఆడాళ్ళనే వర్ణిస్తారు ఈ కావ్యాల నిండా. చదువుతుంటే నాకు అదో చికాకుగా ఉంటుంది, వీళ్ళకెవరు మగాళ్ళు అందంగా కనపడరా అని. మొత్తం కావ్యాల నిండా ఆడాళ్ళ వర్ణంలే. బహుశా దానికి ప్రధానమైన కారణం మగాళ్ళు రాశారు ఇవన్నీ. సమస్య అది, ఆడాళ్ళు రాసుంటే వేరుగా ఉండేది. అందుకే మగవాళ్ళు ఎంత అందంగా ఉంటారో ఆ వర్ణన చూడాలంటే మనం హాయిగా ముద్దుపడని రాధికా శాంతం లాంటివి సరదాగా ఏకాంతంగా చదవాలి. అప్పుడు బాగా తెలుస్తుంది ఆ విషయాలు. ఎందుకంటే వాళ్ళ సరదాలు వేరుగా ఉంటాయి. మొదల రామచంద్రమూర్తిని వర్ణిస్తుంది, అక్కడ తెలుస్తుంది. అంచేత ఆడవాళ్ళు మంచి రచనారంగంలో బ్రహ్మాండంగా వృద్ధి చెందుతున్న కొద్దీ మగవాళ్ళకి మీద మంచి పద్యాలు వస్తే, మరి వాళ్ళు వీళ్ళ ఆకర్షణ వీళ్ళకుంటే వాళ్ళ ఆకర్షణ వాళ్ళకుంటుంది. తప్పేది ఉంది? విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటా కానీ సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి ఆ శాస్త్రం ప్రకారం. అందుకని ఆ అవకాశం వచ్చిన కొద్దీ ఇగో ఈ మధ్య బాగా బ్రహ్మాండంగా వర్ణిస్తున్నారు రకరకాల వచన కవితల్లో. అక్కడ చూసి ఆనందిస్తున్నాం, బాగుంది, అలా ఉండాల్సిందే. ఏం మాకు అందాలు లేవేమిటి, మీరేనేమిటి అక్కడ. ఇక్కడ చేపలతో పోల్చడంలో ఒక ఉద్దేశం ఉండి, ఆడవాళ్ల కళ్ళు ఏదో చేపల్లా ఉంటాయి కాబట్టి పోల్చడం, పద్మాల్లా ఉంటాయి కాబట్టి పోల్చడం, ఇవి చక్రవాకాల్లో ఉంటాయి కాబట్టి పోల్చడం, ఇవన్నీ రకరకాల విషయాలండి. వ్యాస మహర్షి దృష్టి అలా ఉండదు. వ్యాస మహర్షి దృష్టి అలా ఉండదు. వ్యాసుని గురించి మల్లంపల్లి శరభయ్య గారు రసజ్ఞ రాజశేఖరుడు ఒక మాట అంటాడు ఆయన. వ్యాసుని భారతం తండ్రి లాంటిది అంటారు. అది తండ్రి దృష్టి అంటాడే. తండ్రి ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుందంటే పైకి కనపడదు, గంభీరంగా ఉంటుంది, కానీ చాలా లోతుగా ఉంటుంది. అది ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళేటప్పుడు కనపడుతుంది ఆ ప్రేమ. తల్లి కంటే ఎక్కువ బాధపడతాడు తండ్రి. ఈ పిల్ల కూడా తల్లికి సర్ది చెప్పగలదు కానీ తండ్రికి చెప్పలేదండి. అంటే తండ్రి దగ్గర చనువే తక్కువ, కానీ వెళ్ళిపోతుంటే ఇంకా మా నాన్న ఎప్పుడు కనపడతాడు అన్న భావన. పూర్వం అండి, ఇప్పుడంటే ఏవో సెల్ ఫోన్లు ఉన్నాయి, పెడుతున్నారు, వస్తున్నారు. పూర్వం అదేం లేదు, అత్తారింటికి పంపించామంటే మళ్ళీ 6 నెలలు. ఆ ఇంకా 2 ఏళ్ళ బండి ఎక్కేస్తుంది పిల్ల అన్నప్పుడు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళలేడు, తల్లిలాగా పట్టుకుని ఏడవలేడు. 4 చూస్తున్నారు, గాంభీర్యం, పురుష గాంభీర్యం. అలాగనే లోపల పొంగుకు వచ్చేస్తుంది. ఇది తండ్రి ప్రేమ. వ్యాసుడి భారతం 100 శ్లోకాలు కూడా జాగ్రత్తగా చదివితేనండి ఈ లోకం మీద తండ్రి ప్రేమ కనపడుతుంది. అది మల్లంపల్లి శరభయ్య గారు అంటారన్నమాట. వాల్మీకిది తల్లి ప్రేమ, వ్యాసుడిది తండ్రి ప్రేమ అంటారు ఆయన. వాల్మీకి రామాయణం చదువుతుంటే అమ్మ ఒళ్ళో ఉన్నట్టే ఉంటుంది అంటారు ఆయన. వ్యాసుడు భారతం చదువుతుంటే తండ్రి తొడ మీద కూర్చున్నట్టు ఉంటుంది అంటారు ఆయన. తేడా ఉంది రెండింటికి. ఏమిటి తల్లి ప్రేమకి తండ్రి ప్రేమకి తేడా అంటే, తల్లి ప్రేమలో వాత్సల్యం, మృదుత్వం, లాలిత్యం, ఇంక నువ్వే నా ప్రపంచం అన్న స్థితి కనపడుతుంది. అది మనకి గొప్ప చలికాలంలో వెచ్చదనంలాగా, వేసవకాలంలో చల్లదనంలాగా ఉంటుంది. తండ్రి ప్రేమలో పోషణ, రక్షణ, బాధ్యత అవి ఉంటాయి. నిన్ను పోషించే పూచే నాది, నీకు రక్షణ కలిగించే పూచే నాది, ఏం కంగారు పడకు, మా నాన్న అని చెప్పు అన్నట్టుగా ఉంటుంది. అందుకే వ్యాసుడు ఆ తండ్రి దృష్టితోనే ఈ నామం రాసేయడేమో అనిపించింది నాకు. వక్త్రలక్ష్మి పరివాహ చలన మీనా ఫలోచన. ఎందుకంటే చేపలకు ఉండే ఒక లక్షణం ఏమిటంటే కళ్ళలాగా ఉండడం, కాళ్ళలాగా ఉండడం, ఆ వర్ణనలన్నీ పక్కనట్టే. అది ఎవరైనా అన్నారు, వ్యాసుడే అనక్క. చేపలకి తమ పిల్లల్ని పోషించుకునే విషయంలో ఒక లక్షణం ఉంది. ఈ క్షణ ధ్యాన సంస్పర్శై మత్స్యకూర్మ విహంగమాక పుష్ణంతి స్వాన్యపత్యాని అంటారు శాస్త్రంలో. జువాలజీ, ప్రాచీన కాలపు జువాలజీలో, జంతుశాస్త్రంలో ఒక మాట చెబుతారు. మత్స్య కూర్మ విహంగమాహ మత్స్య చేపలు, కూర్మ తాబేళ్ళు, విహంగమాహ పక్షులు, ఈ మూడు కూడా పిల్లల్ని ఎలా పోషించుకుంటాయి చెప్పారు. సరిగ్గా క్రమాలంకరణలు చెప్పారు. మత్స్య కూర్మ విహంగమాహ ఈ క్షణ ధ్యాన సంస్పర్శ అంటే మత్స్యాలు చూడడం ద్వారా, చూపుల ద్వారా పిల్లల్ని పోషిస్తాయి. కూర్మ తాబేళ్ళు ధ్యానం ద్వారా పిల్లల్ని పోషిస్తాయి. విహంగమ పక్షులు సంస్పర్శ ముట్టుకుని పొదవడం ద్వారా పిల్లల్ని పోషిస్తాయి. అంటే గుడ్లు పొదగడం ఇక్కడ పోషించడం అంటే అర్థం.
గుడ్డుగా ఉన్నది చేప గుడ్లు చేప పిల్లలు అవ్వడానికి చేప ఏం చేస్తుందంటే నది ఒడ్డున కాలువ ఒడ్డున చేప దుబ్బు అని ఒక గడ్డి పెరుగుతూ ఉంటుంది. చేప దుబ్బు ఆ చేప దుబ్బు దగ్గరలో పెడుతుంది. ఆ చేప గుడ్లు ఎక్కువగా పెడుతూ ఉండబట్టి దాన్ని చేప దుబ్బు అన్నారు. నిజానికి కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని పొరపాటున పడతారు. చెప్పు దెబ్బ కాదు అది, చేప దుబ్బు అది. అది పలుకుబడిలో చెప్పు దెబ్బ అయింది మన కర్మగాలి, మనకి చేత కాక. అంతేగాని కుక్క కాటు కలిసిన వాడిని ఎవడన్నా చెప్పు దెబ్బ కొడితే వాడు తిరిగి కొడతాడు తప్ప తగ్గదు. అలా ఎవరు రుజువు చేసిన వాళ్ళు లేరు. అది చేప దుబ్బు. ఆ చేప దుబ్బు గడ్డిని ఇలా తీసుకొచ్చి దాని రసాన్ని పిండి అక్కడ మందుగా వేస్తే తగ్గే అవకాశాలు బాగా ఉన్నాయి. పూర్వం దాన్ని మందుగా వాడేవారు. అందుకని కుక్క కాటుకి చేప దుబ్బు అని పెడితే పలుకుబడిలో చెప్పు దెబ్బ అయింది. అది అలా అట్టి పెట్టండి. ఈ చేప దుబ్బు దగ్గర ఏ చేపలు గుడ్లు పెడతాయి కాబట్టి దాన్ని చేప దుబ్బు అంటారు. చేపలేం గడ్డి తినవు కదా, అక్కడ గుబురు గుబురుగా ఉంటుంది అక్కడ పెడతాయి. మరి ఈ చేపలు నీటిలో ఉండక తప్పదు, ఎందుకంటే నీటిలో ఉండకపోతే బతకలేవు, అవి బట్టి ఒడ్డుకొస్తే బతకలేవు. ఈ గుడ్లు కనుక నీటిలోనే పెట్టేస్తే ప్రవాహ వేగానికి గుడ్లు కొట్టుకుపోతాయి. భగవంతుడు ఎంత ఏర్పాటు చేశాడో చూడండి, వాటికి ఎంత తెలివి శక్తి ఇచ్చాడో చూడండి. దేవుడు ఉన్నాడు ఉండడానికి ఈ ఇటువంటి ఉదాహరణలు చాలండి. ప్రతి జీవి జీవితాన్ని పరిశీలిస్తే, అలాగే ఏ జీవి ఆ జీవి వాడి జీవితాన్నే పరిశీలించుకుంటే భగవంతుని యొక్క ఉనికి అన్ని చోట్ల బయటపడుతుంది, అన్ని చోట్ల. ఇది భగవద్ విలాసం కాకపోతే నా వల్ల ఏ పైన అని రోజుకో 100 సార్లు అనిపిస్తుంది. మన జీవితాన్ని మనం పరిశీలించుకున్నా సరే దాన్నే అదృష్టం అంటాం మనం. అదృష్టం అంటే అదే భగవంతుడే, మనకు తెలియకుండా జరుగుతుంది అది. ఇక్కడ చేప విషయంలో చూడండి, చేపకి నీటిలో ఉండక తప్పదు, అలాగని గుడ్లు నీటిలో పెట్టిందా మొత్తం కొట్టుకుపోతాయి. అందుకని గట్టును పెట్టింది. మరి గట్టును పెట్టిన గుడ్లు చేపలు ఎలా అవుతాయి, వాటికి పాల పెరుగా ఏమిటి, పోషణ ఏమిటి? భగవంతుడు దానికి ఇచ్చిన శక్తి ఏమిటంటే ఆ చేప గట్టు వరకు వచ్చి నీటిలోనే ఉండి అలా చూస్తుంది నన్ను గుడ్లకేసి. నా గుడ్లు బాగుండాలి, నా గుడ్లు బతకబడాలి, నా పిల్లలు బాగుండాలి, చేపలు అయిపోవాలి, త్వరగా అయిపోవాలి, ఎల్కేజీ అయిపోవాలి, యూకేజీ అయిపోవాలి, టెక్నో స్కూల్లో చేరిపోవాలి అని చేరిపోతూ ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ చూస్తూ ఉంటుంది అలాగే. ఆ చూపుల్లోంచి ప్రసరించే కిరణాలు ఈ చేప గుడ్లు మీద పడి అవి పిల్లలవుతాయి. అవి పిల్లలు ఇలా కాగానే నీటిలో చేపకి ఈదడం ఎవరు నేర్పక్కల్లా సహజంగా ఈత వచ్చేసి తల్లితో పాటుగా వెనకాల పెడుతుంటే, మీరు చెరువుల్లో వాటిల్లో చూస్తే ఒక తల్లి చేప పెద్ద చేప పెడుతుంటే వెనకాల 100ల పిల్ల చేపలు పెడుతూ ఉంటాయండి. ఆశ్చర్యకరంగా ఉంటుంది. జాడర్లకు బాగా తెలుసు, అదృష్టవంతులు వాళ్ళు ఈ దృశ్యాన్ని చూస్తారు. వీటన్నిటి నుంచి మన జీవితానికి అన్వయించుకుంటే ఎంత బాగుంటుంది, ఏ స్తోత్రమేనా? అందుకని అలా చేప తన చూపులతో పిల్లల్ని పోషించినట్టే అమ్మవారు కూడా కేవలం కటాక్షంతో పోషిస్తుంది మనల్ని, కంగారు పడక్కర్లేదు. కటాక్షం అంటే కంటి కొస నుంచి వచ్చే చూపు, కటాక్షం. అక్షి యొక్క కటభాగం, అక్షణోహ కటభాగం. అందుకని ఆ కటాక్షంతోనే ఆవిడ మనని కాపాడుతుంది అనడానికే చేపలు అన్నాడు వ్యాస మహర్షి. ఇప్పుడు చెప్పండి, శరభయ్య గారు చెప్పినట్టుగా అది తండ్రి దృష్ట కాదా? ఒక్కొక్క నామంలో ఎంత ఎన్ని విశేషాలు ఉన్నాయండి. దాన్ని శంకరాచార్య ఇంకా అలాగే ఇంకొక మాట చెప్పుకుందాం మనం. తాబేలు ధ్యానంతో పోషిస్తుందండి. అంటే తాబేలుకి బయటకు వచ్చే అవకాశం లేదు. అలా గుడ్డు పెట్టి పెద్ద గుడ్డు పెడుతుంది, అలా కూర్చుంటే దాన్ని ఎవడో కొట్టేస్తాడు. అది ఎక్కడో ఇసుకలో పెట్టేసి ఇసుక కప్పెట్టేసి గట్టు మీద దాని అది నీళ్లలో ఉంటూ మనస్సులో ధ్యానం ఉండే, నా గుడ్లు బాగుండాలి, నా గుడ్లు పిల్లలు అవ్వాలి, నా గుడ్లు పిల్లలు అవ్వాలి, త్వరలో మాది కూర్మావతారం, కూర్మనాథస్వామి మనల్ని కాపాడాలి, శ్రీ కూర్మస్వామి మమ్మల్ని కాపాడాలని ఆ ధ్యానం చేస్తూ మనస్సులో చింతన. ఆ చింతన నుంచి కిరణాలు ప్రసరించి తాబేలు గుడ్లు పదకబడతాయి. సహజంగా అని చెప్పేస్తారు ప్రతి వాళ్ళు. సహజం అంటే ఇది, సహజానికి ఒక విధానం ఉంటుంది. సహజం అనగానే అయిపోదు అక్కడ. అది ఈక్షణ ధ్యాన సంస్పర్శకి పక్షులు కోళ్ళు సహా అన్ని పక్షులు గుడ్లను ఎలా పొదుగుతాయో మనకు బాగా తెలుసు. దాని మీద బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొ దాని మీద కూర్చుంటాయి. ఆ వేడికి గుడ్లు పదకబడతాయి. ఇక్కడ ప్రత్యేకించి చేపలతో పోల్చడంలో ఉద్దేశం అది. అమ్మవారు చేపలు ఎలాగైతే తమ చూపులతో పిల్లల్ని కాపాడుకుంటాయో అలాగే ఈ సమస్త సృష్టిని ముఖ్యంగా తనని భక్తితో ప్రార్థిస్తూ తనకేసి దీనంగా చూసేటువంటి భక్తుణ్ణి అమ్మవారు కాపాడుకుని తీరుతుంది. అందరూ పిల్లల్లాంటి వాళ్ళే. తవాపర్ణే కర్ణే జపనజనపై శూన్యచకితాహ. దీన్నే ఇంకొక కొంచెం అందమైనటువంటి భావనతో ఇదే భావనను మరో రకంగా మార్చి శంకరాచార్య సౌందర్య లహరిలో చెబుతారు. తవాపర్ణే కర్ణే జపనజనపై శూన్యచకితాహ నియంతేతో ఏ నియతమనిమేషాస్య పరికాహ అంటారు. చేపలు మాటిమాటికి నీటిలో మునిగిపోతున్నాయమ్మా అన్నారు. ఎందుకంటే ఎందుకయ్యా శంకరాచార్య ఏమిటో విచిత్రంగా చెబుతున్నాం, చేపలు నీటిలో మునకపోతే ఎక్కడ మునుగుతాయి
అంటే నీటిలో ఎందుకు మునిగిపోతున్నారు? భయపడుతున్నాయమ్మా అన్నారు. ఎందుకు భయపడుతున్నాయి అంటే కళ్ళు చేపల మీద నీకేమన్నా చాడీలు చెప్పాయేమో అని భయపడుతున్నాయన్నారు. నా కళ్ళు చేపల మీద నాకెందుకు చాడీలు చెబుతాయని శంకరాచార్యని అమ్మవారు అడిగితే ఆయన ఏమంటున్నారు అంటే, నీ కళ్ళు చేపల్లా ఉన్నాయి, నీ కళ్ళు చేపల్లా ఉన్నాయని భక్తులు అంటూ ఉంటే, కవులు అంటూ ఉంటే, ఒకవేళ ఆ కళ్ళు చేపల్లా ఉన్నాయని నన్ను చేపలతో పోల్చి అవమానిస్తారా అని నువ్వు అనుకుంటావేమో అని ఈ కళ్ళు నీ దగ్గరికి చెవుల వరకు వ్యాపించి ఆకర్ణాయత నేత్రాల్లాగా వ్యాపించి ఈ చేపలు నీలా ఉన్నాయట, నీ కళ్ళల్లా ఉన్నాయట, నీ కళ్ళ ఉన్నాయి, మాటి మాటికి గొప్పగా చెప్పుకుంటున్నాయి అని నీకు చాడీలు చెబుతున్నాయమ్మా. ఒకవేళ ఆ చెప్పుడు మాటలు విని నువ్వు వాటి మీద ఏమైనా చర్య తీసుకుంటావేమో అని భయపడేవు. మాటి మాటికి నిలీయంతేతో ఏ నీళ్ళలో మునిగిపోతున్నాయమ్మా అని చాలా అందమైనటువంటి భావన చెప్పారు. మనం వ్యాస మహర్షి దగ్గర నుంచి శంకరాచార్య వరకు అందరినీ మనం గౌరవించి సెలవు తీసుకుందాం. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.